రేపు 15, 16, 17 మూడు రోజులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉత్తరాంధ్ర పర్యటన ఉంటుంది. చాలా కాలంగా ఆ ప్రాంతంలో పర్యటించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 15వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం 3 గంటలకి విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. అక్కడి నుంచి ఆ రోజున అంటే రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ అర్బన్ మరియు వైజాగ్ రూరల్కి సంబంధించినటువంటి నాయకులందరితోటి కలిసి చర్చలు జరుపుతారు. 16వ తారీఖున మేము ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి జనవాణి అనేటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యల మీద ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులను స్వీకరించి వాటికి పరిష్కార మార్గం చూపడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. 17వ తారీఖున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతోనూ ఇతర కార్యకర్తలతోనూ కూడా సమావేశాలు ఉంటాయి. ఈ 3 రోజుల కార్యక్రమం ఇది. ఇది పూర్తిగా మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాలు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు స్వీకరించడం లాంటి అంశాలకి పరిమితమై ఉన్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. ఎవరికో పోటీగానో మరెవరికో వ్యతిరేకంగానో చేస్తున్న కార్యక్రమం కాదు. మీరే చూశారు విజయవాడలో 2 విడతల జనవాణి కార్యక్రమం, అదేవిధంగా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమం, తిరుపతిలో రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నటువంటి చౌకుబారు మాటలు ప్రజలందరికీ కూడా అసహ్యాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇన్నాళ్ళ రాజకీయాల్లో గర్జన్ అనేదో లేదా ఘేంకారం అనేదో లేకపోతే రణభేర్ అనేదో ఇలాంటి కార్యక్రమాలు ప్రతిపక్షాల వారు నిర్వహించడం చూసాం, కానీ అధికార పక్షం మేము గర్జిస్తాం అనేటువంటి మాట మొట్టమొదటిసారి వింటూ ఉన్నాం. అదేవిధంగా జనసేన పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమం జనవాణి కార్యక్రమం చూస్తే ఇలాంటి కార్యక్రమాలు నిజానికి ప్రభుత్వాలు చేపట్టాలి, అర్జీలను స్వీకరించడం. నాకు ఈ 2 కార్యక్రమాలు చూస్తుంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో గెలిపినట్టు మేము అధికారంలోకి వచ్చినట్టు కనపడతా ఉంది. కారణం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా సామాన్యుడి నుంచి ఒక అర్జీ తీసుకున్నటువంటి నేపథ్యం లేదు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజానీకం నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడలేదు. అదే మా దగ్గర ఎమ్మెల్యేలు లేకపోయినా ఎంపీలు లేకపోయినా జనసేన పార్టీ మాత్రం విజ్ఞాపనలు తీసుకుని వాటికి పరిష్కార మార్గం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే మేము అధికార పక్ష పాత్ర మేము పోషిస్తున్నాం, ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది అనేటువంటి మాట. ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నాను, ప్రతిమా విషయాల్లోకి వెళ్లే ముందు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని మూసేసినటువంటి సందర్భం, రైల్వే శాఖ వారికి మన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞాపన చేయటం ఏంటి, రాత్రికి రాత్రే దానికి అనుమతి రావటం ఏంటి, ఇవాళ పొద్దున్న అంటే పాదయాత్ర 2 రోజుల్లో ప్రారంభమయ్యే ముందు ఈ రోడ్ కమ్ రైలు బ్రిడ్జిని మూసేస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం ఏంటి. ఇది చూస్తుంటే ఇదే వేగాన్ని ఇదే రకమైనటువంటి నిర్ణయాలని వేరే విషయాల్లో అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఇప్పుడు ఆల్కాట్ గార్డెన్స్లో డయేరియాతో చనిపోతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం, అటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కానీ ఈ వేగాన్ని చూపించండి దయచేసి. అది ప్రజలకు ఉపయోగపడేది. ఇది కేవలం మీరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పాదయాత్ర అటువైపుగా వస్తుందనేటువంటి మాట తెలిసింది కనుక మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మాకు అర్థమవుతూ ఉంది. అది ఒకవేళ మీరు నిజంగా బాగు చేయాలనుకుంటే పూర్తిగా మూసేయండి కొంతకాలం పాటు,
సంపూర్ణంగా రోడ్కం రైలు బ్రిడ్జ్ బాగుపడిన తర్వాత దాన్ని రాకపోకలకు అనుమతించండి. అదేవిధంగా గ్యామన్ బ్రిడ్జ్ గురించి చూసుకుంటే అది పూర్తిగా పాడైపోయింది, దాని అప్రోచ్ రోడ్ అంతాను. దాని మీద ఏ రోజు కూడా మీరు దృష్టి పెట్టలేదు. ఇవాళ చాలా తొందరగా ఈ పాదయాత్రను అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతోటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఇది కనబడతా ఉంది.